హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్. ఈరోజు నేను వచ్చేసి ఒక స్నాక్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నానండి. అవే నిప్పట్లు. ఇవి రాయలసీమ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి. ఇక ఆలస్యం ఎందుకు, ఈ నిప్పట్లు ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 1 కిలో బియ్యపిండి తీసుకున్నానండి. ఈ బియ్యపిండి వచ్చేసి మనము బియ్యాన్ని కడిగి ఆరబెట్టి పొడి కొట్టించేసుకున్నామండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, జస్ట్ కడిగి ఆరబెట్టి పొడి కొట్టించాను. సో ఇక్కడ 1 కేజీ బియ్యపిండి తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ వేరుశనగపప్పు తీసుకుంటున్నాను. ఇవి పచ్చి వేరుశనగపప్పు అండి, దీన్ని ఏం వేయించట్లేదు. ఈ వేరుశనగపప్పును మనము మిక్సీలో కాస్త బరకబరకగా పౌడర్ చేసి పెట్టుకుందామండి. మరీ నున్నగా పౌడర్ వద్దు, కాస్త బరకబరకగానే మనం పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా మనం వేరుశనగ పప్పును ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. దీన్ని మనం ఈ బియ్యపిండికి కలుపుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వచ్చేసి ఒక 15 ఎండుమిర్చిని తీసుకున్నానండి. ఈ ఎండుమిర్చిని కూడా మనము కాస్త బరకబరకగా ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని కూడా మనము ఇప్పుడు వచ్చేసి బియ్యపిండికి యాడ్ చేసుకుందామండి. మొత్తం అంతా ఈ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అంతా పిండినంతా ఒకసారి కలుపుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక అప్రాక్సిమేట్లీ ఇది 50 గ్రామ్స్ దాకా ఆయిల్ అండి. ఆయిల్ని బాగా వేడి చేసి మనము ఈ పిండిలో కలపాలండి. బాగా కాలే నూనె దీంట్లో కలపాలన్నమాట. ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్తో మనము ఈ పిండిని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందామండి. చేయి పెట్టకండి, చేయి పెడితే కాలుతుంది కాబట్టి మనం స్పూన్తోనే కలుపుకోవాలి. అలాగే 1 కట్ట సన్నగా తరిగిన కరేపాకును యాడ్ చేసామండి. ఇందులో కరేపాకు బాగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను ఇలా బాగా నలిపి మనము వేసుకోవాలి. జీలకర్ర మంచి టేస్ట్ ఫ్లేవర్ కూడా వస్తుందండి. వేసుకొని మొత్తం అంతా ఈ పిండిని మనము ఒకసారి కలిపెట్టుకుందాము. బాగా మొత్తం ఈ మిశ్రమాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి అంతా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలండి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి 50 గ్రామ్స్ సాయి పప్పు అంటారు కదా, పుట్నాల పప్పును యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకుందాము. సో పిండి అంతా రెడీ అయిపోయిందండి. మనకు కావాల్సినంత పిండిని కాస్త ఒక బౌల్లో తీసుకొని మనం దీనికి కాస్త వాటర్ యాడ్ చేస్తూ మనం ఈ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనము ఈ పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసామనుకోండి పిండి జారుజారుగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో మనము ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుందాము. మీకు ఈ నిప్పట్లు ఏ సైజులో కావాలో అంత క్వాంటిటీలో మనం ఈ బాల్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ నిప్పట్లు డీప్ ఫ్రైకి మనము ఆయిల్ పెట్టుకున్నామండి. ఈరోజు వచ్చేసి మేము నిప్పట్లు పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాము. సో ఆయిల్ అంతా కాస్త హీట్ అయ్యేదాకా చూసుకుందాము. ఈ లోపల వచ్చేసి మనం ఈ నిప్పట్లను ఒత్తుకుందామండి. మనం ఉంటలు చేసుకున్నాం కదా, ఈ ఉంటల్ని ఇలా మనము చేతితో ప్రెస్ చేసుకుంటూ మనం నిప్పట్లను ప్రిపేర్ చేసుకోవాలి. మీకు రౌండ్ కావాలంటే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మనము దీన్ని అంచులన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా నిప్పట్లను ఒత్తుకోవచ్చండి. సో మనం ఇలా చేసుకున్న నిప్పట్లన్నింటినీ కూడా 1 ప్లేట్లో తీసి పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యేదాకా మనం ఈ నిప్పట్లన్నీ చేసుకుని 1 ప్లేట్లో తీసి పెట్టుకుందామండి. సో ఆయిల్ హీట్ అయిందండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆ నిప్పట్లను దీంట్లో వేద్దాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఈ నిప్పట్లను వేసి కాల్చుకోవాలి. సో మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్న నిప్పట్లన్నీ దీంట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని మనం ఇవి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ మనము కొంచెం ఈ కలర్ వచ్చేదాకా మనం వీటిని మనము ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం ఈ నిప్పట్లను కాల్చుకోవాలి. ఆల్మోస్ట్ ఇవి రెడీ అయిపోయాయండి. చూసారు కదా, ఈ కలర్లో వచ్చేదాకా మనము నిప్పట్లను మనం కాల్చుకోవాలి. ఇప్పుడు వీటిని మనం 1 ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమ్ ఇదే విధంగా అన్ని నిప్పట్లను కూడా కాల్చుకొని మనం 1 బౌల్లోకి తీసి పెట్టుకుందామండి. ఈ కలర్లో వచ్చిన తర్వాత అన్ని 1 బౌల్లోకి తీసి పెట్టుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే నిప్పట్లు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.